దేవుని స్తోత్రములు స్తోత్రంలో మీ కొందనాలు రూతు గ్రంథము మొదట అధ్యాయము మూడు నుంచి ఐదో వచ్చిన వరకు అనే లీమిలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి వారు మోయబు స్త్రీలను పెళ్లి చేసి కొని వారిలో ఒక దాని పేరు వార్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను ఇద్దరును చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కలిన ఇద్దరు కుమారులను తన పెనుమిటియు లేనిదాయను అని వ్రాయబడింది ఇక్కడ గ్రంథంలో మనం చూసినట్లయితే నయోమి అనే ఒక యూదురాలు ఆమె దేశం నుంచి కరువులు వచ్చినప్పుడు ఆమె దేశానికి ఆమె ఆమె భర్త ఆమె ఇద్దరు కుమారులతో కలిసి వెళ్ళింది వెళ్ళిన తర్వాత కొన్ని అక్కడ కరువును తప్పించుకోవడానికి దేశానికి వెళ్ళింది వెళ్లి తన కుటుంబంతో వెళ్ళింది అయితే కొన్ని రోజులు తన భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆమె ఆమె కుమారులు అక్కడే ఉండిపోయారు తర్వాత వారు మోయబు స్త్రీలనే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసినాక వారి పది సంవత్సరాలు వారు ఉన్న తర్వాత వారు ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఇక ఇద్దరు ముగ్గురు స్త్రీలే మిగిలేరు అంటే నయోమి ఆమె ఇద్దరు కోడళ్ళు మోయబు అయిన ఇద్దరు కోడళ్లే మిగిలారు అయితే వాళ్ళు ముగ్గురు విధవరా మిగిలినప్పుడు ఇద్దరు కుమారులు కోల్పోయే ఒంటరిగతి అయిపోయింది ఆ సమయంలో యహో దేవుడు దేశాన్ని దర్శించడానికి కరువు పోయిందని విని ఆమె మరలా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తా బయలుదేరినప్పుడు ఇద్దరు కోడలు కూడా ఆమెతో పాటు బయలుదేరారు బయలుదేరినప్పుడు ఆమె ఆమె దుఃఖపడి ఏడ్చి ఆ కోడల్ని వెళ్ళిపోండి మీరు ఒంటరి గత నాతో వచ్చి ఏం చేస్తారు నాకు ఇంకా పిల్లలు లేరు కదా మీకు ఇవ్వటానికి మీరు వెళ్ళిపోండి మీ ఇళ్లకి వెళ్ళి మీరు పెళ్లి చేసుకుని మీరు సంతోషంతో ఉండండి మీరు ఇలా నాతో వస్తే మీకు ఉపయోగం ఏముందని ఆమె చెప్పింది అయితే వాళ్ళు మీ ప్రజల దగ్గర వస్తామన్నారు ఏడ్చారు అందరూ ఏడ్చారు ఏం కూడా బాగా ఏడ్చింది మీ కంటే నన్ను దేవుడు ఎక్కువ నొప్పించాడు నేను ఎక్కువ నొప్పి పడ్డాను అని చెప్పింది వాళ్ళు విధువు అయిపోయారు ఏమి కూడా కుమారుని భర్తను కూడా కోల్పోయింది ఇది కాబట్టి వారు ఎలుగెత్తి ఏడ్చారు అదే అధ్యాయం పద్నాలుగవచనం మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినం వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకునిను రూతో ఆమెను హత్తుకునిను అని వ్రాయబడింది అంటే వార్ప వెంటనే ఆమె ముద్దు పెట్టుకుని ఆమె దేశానికి వెళ్ళిపోయింది రూత్ అయితే ఈమెను దయనీయ స్థితిలో విడిచిపెట్టడం ఇష్టం లేక ఆమెనే హత్తుకుని ఆమెతో పాటే ఇస్రాయెల్ దేశానికి వచ్చినట్టుగా చూస్తున్నాం ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నయో మీ ఇద్దరిని సమానంగానే ప్రేమించింది ఇద్దరు తన కోడళ్ళు ఇద్దరి ఇద్దరికే తన కొడుకులు నిలిచింది ఇద్దరికి తన దేవుని ధర్మశాస్త్రం గురించి తన దేవుని గొప్పతనాన్ని గురించి తన దేవుడు ఎంత సజీవుడో మరి ఆ పద్ధతులన్నీ కూడా వారికి చెప్పింది అంతేకాకుండా ఆమె ఒక దైవభక్తి గల బిడ్డగా ఆమె వారికి చాలా మాదిరిగా ఆమె అత్తగా కాకుండా ఒక బిడ్డలుగా వారిని చూసుకుంటూ ఆమె చాలా ప్రేమగా ఉన్నట్టుగా చూస్తున్నాం అయితే వారు కోడలను కూడా కుమార్తెలు అంటారు అది కరెక్టే కానీ ఆమె ఆమె వారి పట్ల చాలా ప్రేమ కలిగి ఉంది ఇద్దరి పట్ల ప్రేమ చూపించింది కానీ సమయం వచ్చేసరికి వార్ప తన సొంత లాభం చూసుకుని తను వెళ్ళిపోయింది కానీ రూత్ అయితే ఆమె ఒక తల్లి కొరకు కాదు ఒక అత్త కొరకు అది ఒక రుద్రాలి కొరకు ఏమీ లేని ఏమి తెలియని దేశం కొరకు దేశాన్ని ఆ దేవుని గురించి వెంది తన అత్త తన బిడ్డలనే పోగొట్టుకుంది తన భర్తని పోగొట్టుకుంది ఒంటరిగట్టి అయిపోయింది వెదవరాలు వృద్ధురాలు ఎలా బ్రతుకుంది ఎలా ఉంటుంది ఒంటరిగా దైనస్థితులని ఆలోచించి తన అత్త గురించి అంత ఆలోచించామే తన జీవితాన్ని త్యాగం చేసి తన అక్కడేదో పెళ్ళొద్ద సంపదలు వస్తేనే అనుకుని వెళ్ళలేదు కానీ ఆమె జీవితాన్ని త్యాగం చేసి ఆ స్థితిలో ఉన్న అత్తని ఆ సమయంలో ఆమె పోను తన దేశం నుండి ఎక్కడే ఉండిపో నేను చూసుకుంటాను అనలేదు కానీ ఆమె దేశానికి విశ్వాసంతో ఆ దేవుని పట్ల ఉన్న విశ్వాసంతో యహో దేవుని పట్ల ఉన్న విశ్వాసంతో ఆమె వెళ్ళి వెళ్ళటమే కాకుండా పోనీ అక్కడ ఆస్తి కూర్చుని తినటం కాదు ఆమె పొలమిల్లి పరిగేరుకు వచ్చి అతి భేదవారు చేసే పనిది ఆ పరిగేరుకుని వచ్చి పోషించాలి ఒక యవనస్తురాలు ఆమె ఎవరి వలనన్నా క్యూడు ఆమెకు రావచ్చు అయినను ఆమె దేవుని ఎందుకు విశ్వాసం ఆ దేశానికి అత్త కొరకు వెళ్ళింది అందుకే దేవుడు ఆమెకి సంపూర్ణ బహుమానం ఇచ్చాడు అందుకే బోయస్ ఆమెను అంటాడు నీవు యూహవారి రెక్కల కింద నీ తల్లిదండ్రులని జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరుగుని ఎరుగని జనులకు వచ్చితివి వ్యూహవారి నీవు చేసింది ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయల్ దేవుడిని వ్యూహవారి రెక్కల కింద సురక్షితంగా ఉండనట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు నీ ఎరగిన దేవుడి దగ్గరికి ఎరగన దేశానికి ఎరగిన ప్రజల దగ్గరికి నీ దేశాన్ని నీ ప్రజల్ని విడిచి వచ్చావు అని ఆమెని దీవించినట్లుగా చూస్తున్నాం ఒక అత్త కొరకు ఒక తల్లి కొరకు కాదు ఒక అత్త కొరకు అంత త్యాగం చేసి వచ్చిన ఆమె విశ్వాసం ఆమె గొప్పతనాన్ని దేవుడు గౌరవించి ఆమె త్యాగాన్ని దేవుడు గౌరవించి ఆమెని సంపన్నుడైన బోయస్కించి పెళ్లి చేయటమే కాకుండా ఏసుక్రీస్త వంశంలో పుట్టి ఆమె ఏసుక్రీస్తుకు పితొర్రాలు ఆమె ఎంతో ఖ్యాతి గడించిన వ్యక్తిగా ఉన్నట్టుగా ఆమె అయితే అక్కడితో ఆమె పేరు లేదు కానీ రూతు పేరున ఒక గ్రంథమే ఉంది రూతును తరతరాలుగా ప్రజలు కొనియాడుతూనే ఉన్నారు ఆమె జీవితం కొనియాడబడిన జీవితంగా మార్చబడింది ఎందుకంటే ఆమె త్యాగం చేసి ఆమె ఆ దేవుని పట్ల విశ్వాసం కలిగి తన అత్త స్థితులు విడిచిపెట్టడం న్యాయం కాదనుకుని నిజంగా క్రైస్తవ జీవితంలో అత్త అత్తల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి కోడల పట్ల ఎలా ప్రేమగా ఉండాల ఉండాలో చూపడం కొరకే ఈ గ్రంధం రాయబడింది అలాగా అంత ఘనమైన స్థాయిలో ఆమె వెళ్ళి ఆమె ఆ రీతిగా ఆదరించి అత్తకు అంత మేలు చేసింది ఏదో అక్కడ పొందుకుందామని ఆశ వెళ్ళలేదు కానీ దేవుడు ఆమె ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చి ఆమెను గణపరిచి ఆమె వ్యక్తిత్వం అత్త కోసం ఆమె చేసిన త్యాగాన్ని దేవుడు చూసి ఆమెకి బహుమానం సంపూర్ణమైన బహుమానం ఇచ్చి క్రీస్తు వంశవాళ్ళుకి వచ్చినట్టుగా కూడా చేసినట్లుగా చూస్తున్నాం దేవుడు బిడ్డలమని చెప్పుకుంటే సరిపోదు కానీ దానికి సరిపడిన త్యాగము దానికి సరిపడినటువంటి కార్యాలు క్రియలు కూడా ఉండాలి క్రియలు లేని విశ్వాసం మృతం క్రియలు గల విశ్వాసం క్రైస్తువుల నుంచి దేవుని బిడ్డల నుంచి దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృప వాక్యంఠాని బిడ్డలకు దేవుడు దయచేయను కాక అట్టి మనస్సు దయచేయను కాక ఆమెన్